ప్రైజ్ ద లార్డ్ ప్రభు నామనకు మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు ప్రభు కృపను బట్టి ప్రభు నామ మహిమార్థమై మనము దేవుని ఏర్పాట్లు నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు కృప చేత క్షేమంగా ఉండగలుగుతున్నాం దేవుడే కాబట్టి మనల్ని నడిపించువాడు మనలను పోషించువాడు బలపరచువాడు దేవుడు యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు విమోచకుడు ఆయన మనం కలిగి ఉండాలి ఈ రోజున మరి యోహాను సువార్తలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రభు వాక్యమై ఉన్న క్రీస్తునాథుడు శరీరధారిగి భూలోకానికి వచ్చినప్పుడు అనేక విషయాలు పరలోకాన్ని గురించి దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడిన ఒక మాటను మన ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకురటం ఆశీర్వాదం యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుకుందాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే యదార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించవలెను ఈ రోజున దేవునిని ఆరాధించుట వలన కలిగే ఆశీర్వాదాలు ఆరాధించుట వలన కలిగే లాభాలు ఫలాలు దేవుని ఆరాధిస్తే మన జీవితాలలో మరి మేలుకరమైనటువంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి దేవుని గురించినటువంటి ఆరాధన అనేటువంటిది ఉంది ప్రతి మనిషికి ఉంటుంది ప్రియులారా అయితే ఈ రోజున దేవుడు యేసు ప్రభు చెప్పిన ఒక సమరయ స్త్రీ ఒక నామకార్థ క్రైస్తవత్వంలో ఒక భక్తిలో పరిపూర్ణత లేకుండా సంపూర్ణత లేకుండా యథార్థత లేకుండా ఆత్మ సంబంధమైన ఆరాధన లేకుండా అనేక మంది ఉన్నారు వారిలో సమరయ స్త్రీ కూడా కాబట్టి ఆమెతో ఆమెని కలుసుకుని భక్తి వైరాగ్యం ఉంది కానీ పరిపూర్ణత లేదు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ అనుభవము ఆమెకి లేనట్టుగా మనం చూస్తాం కనుకనే ఇక్కడ మరి ఆ స్త్రీతో మాట్లాడేటువంటి మాటను మనం చూచినప్పుడు దేవుడు ప్రభు అంటాడు మీకు తెలిసిన ఆరాధన తెలియని ఆరాధన మాకు మేము తెలిసిన ఆరాధన శాస్త్రము తెలియని ఆరాధన మీరు శాస్త్రన్నారు ప్రజలు చాలామంది కూడా అసలు ఎందుకు వెళ్తున్నారో తెలియదు గుడికి కేవలంగా స్వస్థతకి వెళ్తారు అది జరగగానే మానేస్తారు అసలు ఆరాధించవలసిన విషయాలు చాలా ఉన్నాయి ప్రియులరా మనం ఎవరిని ఆరాధించాలి ఎవరిని పడతాలని ఆరాధించటమేనా దేన్ని బట్టి దాన్ని ఆరాధించటమేనా కాబట్టి ఆరాధించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ప్రభు చెబుతున్నాడు మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు ప్రభు ఒకసారి పౌలు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అతడు చూశాడంటండి దైవజనుడిని పౌలు అక్కడ ఒక ఆరాధన జరుగుతుంది ఒక మందిరం మీద కనిపిస్తుంది బలిపీఠం మీద కనిపిస్తుంది దాని మీద ఒక మాట రాయబడి ఉంది ఏమనంటే తెలియబడని దేవునికి అనేటువంటిది తెలియబడని దేవునికి వారు ఏ దేవుని ఆరాధిస్తున్నారో వారికి తెలియకుండానే ఆరాధిస్తున్నారు ప్రపంచంలో ప్రజల్లో చాలామంది ఇట్లా మనము చూస్తున్నాం ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి దేవుని ఆరాధించుట అనే విషయంలో అది దేవునికే చెల్లాలి ఎందుకంటే యేసుక్రీస్తు రక్షకుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూలోకానికి వచ్చాడు ఆయన పరిశోధించబడ్డాడు పరీక్షించబడిన రాయువలే ఉన్నాడు అలాగే ఆయన శిలువ మరణానికి వెళ్ళాడు లోక పాపములన్నిటిని ఆయన భరించాడు ఆయన మరణించాడు ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి ఇక్కడ ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక గుంపు వచ్చారండి ఆ గుంపు ఎవరంటే గ్రీసు దేశస్థులు వారు ఆరాధనకు వచ్చినట్లుగా యోహాను సువార్త మరి యోహాను సువార్తలు మనం చూస్తాం 12వ అధ్యాయంలో 20వ వచనంలో మనకు కనిపిస్తుంది ఏమనంటే గ్రీసు దేశస్థులు దేవుని ఆరాధించడానికి వచ్చారు వచ్చాళ్ళు అంటారు అక్కడ ఆంద్రేయ ఫిలిప్పి శిష్యులతో ఉంటే అయ్యా మేము యేసుని చూడాలి అని మాకు ఆశ కలిగి ఉన్నాం మేము ప్రభును చూడాలి దేవుని చూడాలి యేసును చూడాలి అన్నప్పుడు ఆ విషయాలు ప్రభు దగ్గరికి వచ్చారు ఆరాధించడానికి వచ్చారు
ఒక గొప్ప మాట ఏంటంటే ఆరాధించే దేవుని చూడాలి. అసలు ఆరాధించే మనం ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండానే ఆరాధిస్తారు చాలామంది. ఈ చిత్రం చాలామంది పనులనే ఆరాధిస్తారు. ఒక ఆయన కలిసి వచ్చిందని ఆ బైక్ కొన్నాడంట, కలిసి వచ్చిందంట అండి, దాన్ని అట్లాగే ఉంచేశాడు. ఇట్లా చాలామంది కదా, ఎవరో ఒక అమ్మాయి పుట్టింది, ఆమె పుట్టినాక కలిసి వచ్చిందంట అండి. ఇక ఆమెని ఇంత అంత కాదు గారం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని గణపరచాలి, ఎవరికి చల్లాల మహిమ. పిల్లలరా గమనించండి, మీరు దేన్ని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి, కలిసి వచ్చే వాటినా, కనబడే వాటినా, మనుషులనా, వీళ్ళ ద్వారా మనకు సపోర్ట్ బాగుంది అని వాళ్ళని ఆరాధించటమా? వీళ్ళుంటే మనకు ప్రయోజనం కాబట్టి మరి ఎవరూ ప్రేమించలేనంత ప్రేమ వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, ఇంతకంటే గొప్పది మరొకటి ఉందా లేదు అని వారిని ఘనపరచటమా? వారి కొరకు నిరీక్షించటం, తలుపులు తీసి ఉంచటమే. ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాలి. గ్రీసు దేశస్థులు వచ్చి మేము ఆరాధించడానికి వచ్చాము, మేము ఆయన చూడాలి అన్నప్పుడు ప్రభు ఏమంటాడు చూసారండి? గోధుమ గింజ గురించి మాట్లాడారు. అది చనిపోయిన తర్వాత విస్తారంగా ఫలించుద్ది. చూడండి, దీనిలో ఒక గొప్ప మర్మం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన దానిలో యేసుక్రీస్తు మృతి పొందుతాడు, తర్వాత మృతి తర్వాత మృత్యుంజయుడవుతాడు. పునరుద్ధానపు శక్తిని చూడండి, పునరుద్ధానుడైన క్రీస్తుని మీరు ఆరాధించాలి, అప్పుడు మీరు విస్తారంగా ఫలిస్తారు. విశ్వాసములో ఫలిస్తారు, ప్రార్థనలో ఫలిస్తారు, మీకున్న ప్రేమ దేవుని ప్రేమలో ఫలిస్తారు. ఎఫెసి సంఘం ఎంత ప్రేమతో నింపబడింది, కొన్ని కొన్ని సంఘాలు ఎంత దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు, కొంతమంది ఎంత ఆత్మీయ అనురాగము కలిగి ఉంటారు. కాబట్టి అదంతా ఎలా కలిగిందంటే, ఒక పునరుద్ధానుడైన ప్రభువుని ఆరాధించండి. అవసరాల కోసం ఆరాధించడం కాదు. కాబట్టి ఇక్కడ సమరస్థితితో ప్రభు చెప్పాడు, యథార్థంగా ఆరాధించాలి. మీకు మీ తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. తెలిసిన ఆరాధన ఏంటంటే ప్రియులరా, ఆత్మతో సత్యముతో మనం ప్రభుని ఆరాధించవలెను. ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మీకు ఒక చిన్న మాట ఏంటంటే, యూదులు 9 రకాలైనటువంటి ఆరాధన చేస్తారంటండి. 9 విధాలుగా 9 రకాల ఆరాధన చేస్తారు. ఒకటి జయధ్వనులతో చేస్తారు. అట్లా జయధ్వనులతో వారు ఆరాధన చేసినప్పుడు ఎరుకో గోళ్ళు పడిపోయినాయి. రెండోది వారు వాద్యములతో ఆరాధిస్తారంట ప్రభుని. మూడోది పాటలతో ఆరాధిస్తారంట వారు ప్రభుని. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు పాటలతో ఆరాధించారు, యుద్ధము దేవుడే చేశాడు. నాలుగోది వారు నాట్యముతో ఆరాధిస్తారు. దావీదు కూడా అట్లా నాట్యం ఆడాడు కదండి. నాలుగవ ఆరాధన యూదులకు ఉన్నటువంటి మంచి క్వాలిఫికేషన్ ఆరాధన ఏంటంటే, వాళ్ళు నాలుగవదిగా వాళ్ళు నాట్యముతో ఆరాధిస్తారు, నాట్యం ఆడతారు. దావీదు అట్లా నాట్యం ఆడాడు. తర్వాత మరి చేతులెత్తి మోకరించి సాగిలపడి వారు ఆరాధిస్తారు. ఐదవదిగా యూదుల ఆరాధనలో ఇట్లా ఇవి ఇన్ని విధాలుగా ఆరాధిస్తారు. ఆరవది ఎట్లా ఆరాధిస్తారంటే, వాళ్ళు వారు అర్పించి ఏదో ఒక దానిని అర్పించి అర్పణగా అర్పించి ఆరాధిస్తారంట వాళ్ళు. ఏడవ ఆరాధన ఏంటంటే శాఖ అంటారు దాన్ని. అంటే వారి ఇష్టమైన దాన్ని, వారికి ఇష్టమైనది, వారు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారు అది దేవునికి అర్పించి ఆరాధిస్తారు. కుమారుడైనా కుమార్తె అయినా, అది వస్తువైనా, అది వెండైనా, అది బంగారమైనా, అది మరి ఏదైనా ప్రియులరా, వారికి ఇష్టమైన దాన్నే, అదంటే వారికి ఇష్టం, ఆ వస్తువు అంటే అది వారికి ఇష్టం, ఆ పాత్ర అంటే అది వారికి ఇష్టం, అది ఇష్టమైన దానిని అర్పించేస్తారు. హన్న లేకలాగా పుట్టాడు సమూయేలు. నిజంగా ఆమె మృక్కుకొనగా పుట్టాడు, పాలు విడిచిపెట్టాడు. పాలు విడిచిపెట్టిన పిల్లలు అమ్మ చేతిలో ఉన్న గిన్నెలు అవి లాక్కుని నోటి పెట్టుకుంటారు, ముద్దుగా ఉంటారు, బొద్దుగా ఉంటారు. అలాంటి సమయంలో అన్న కూడా చూడండి, ఆమె అర్పించిన తీర్మానాన్ని మాట మీద నిలబడి దేవుడు చూడండి, లేకలేక పుట్టిన సమూయేలు కుమారుడు చాలా బాగుంటాడండి, బాగున్నాడు. అలాంటి సమయంలో ఇంకో గొర్రెపిల్లను మేకలను అవి తీసుకుని దేవుని మందిరానికి వచ్చి ఆయనకు అర్పించి శిలోహుకి వచ్చి అవన్నీ అర్పించి అట్లా ఇట్లా ఆడుకుంటుండగా మరి కనుమరుగు చేసుకుని బయటకు వచ్చేసింది. మళ్ళీ అన్నడు సంవత్సరం వరకు వెళ్ళలేదు. ప్రియులారా,
ఎందుకంటే ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వాలి, ఆయన ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇష్టమైన దానిని ఇవ్వాలి దేవునికి. అది గొప్ప ఆరాధన. కాబట్టి ఇట్లాంటి ఆరాధన చేశారు. ఈ సమయంలో మీకు రెండు విషయాలు నేను సింపుల్గా చిన్న మాటలు మీకు జ్ఞాపం చేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి మాట చూడండి ఇక్కడ, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందిన వారము. ఇక్కడ ఒక మంచి మాటను మనం చదువుతున్నాం. మొదటి మాట ఆరాధనలో ఏమని పౌలు అంటే, ఫిలిప్పీ సంఘంతో మీరు శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం అంటే ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, లోక సంబంధమైన రీతిలో, లోక సంబంధమైనటువంటి రీతిలో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. శరీరం ఆస్పదము చేసుకొనక, ఇంకా అదే మాటలు కంటిన్యూ అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకనంటే పౌలు 4వ వచనంలో కూడా ఏమంటారంటే, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. శరీరము ఏంటి? 8వ దినాన్ని సున్నతి పొందాడు, నేను ఎబ్రీ సంతానపు అన్నాడు, ఇస్రాయేల్ వంశపు వాడు అన్నాడు, బెంజమిన్ గోత్ర, ఇవన్నీ శరీర సంబంధమైన. ఇప్పుడు చాలామంది వారి కులాలని పేర్లు అట్టు పెట్టుకుంటున్నారు. ఆ పేరు ఉంటే, పేరు చెబితే చాలు, ఆహా ఈయన ఈ కులస్తుడా. ఇట్లాంటి ఆస్పదాలు ఆధారాలు చేసుకోకూడదంట ఆరాధనలో. పిల్లలరా ఎంత చక్కని మాట, ఇస్రాయేలీలు ఒకసారి సమూయేలు దగ్గరికి వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. సకల జనులు లోక సంబంధమైన వారికి ఇలా సంబంధం ఏంటండి? వాళ్ళు అంటారు సమూయేలు దగ్గరికి వచ్చి, సకల జనుల లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి, ఆ రాజు మాకు ముందు నడుస్తాడు. యెహోషువ కాలంలోనేమో దేవుడు అంటాడు నీ ముందు నడుచువాడు యెహోవా. మరి రాజు ఎందుకు? శరీరము వారిని చూసి వారిలాగా ఉండాలి, వారిలాగా తిరగాలి, వారిలాగా మేము పచ్చకొండాలి, వారిలాగా మేము అలా నడుచుకోవాలి, వీరిలాగా వారిలాగా ఏదో ఒక దానిని ఆధారము చేసుకుని ఆరాధన. అలాంటి ఆరాధన చేయొద్దు ప్రియులారా. ఈ విషయంలో ఒక మాట మీకు చెప్పాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందండి. షోమ్రోను గురించి మనం విన్న, షోమ్రోను రాజు మరి అహాబు కదా, షోమ్రోన్ రాజు. ఇక్కడ మొదటి రాజులు గ్రంథములో 16వ అధ్యాయంలో 22వ వచనం, ఒమ్రి పక్షపు వారు. ఇంకా ఆ మాట ఇంకా క్రిందకి 22వ వచనం కాకుండా క్రింద చదుదాము, 24వ వచనం చదువుదాం. అతడు షేమేరు నొద్ద షోమ్రోను కొండను 4 మణువుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద షేమేరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంలో షోమ్రోన్ అని పేరు పెట్టాడు. బాగా వినాలి. ఎందుకనంటే శరీరమును ఆస్పదము చేసుకొనక అనే విషయంలో ఒక మాట, అహాబు రాజు తండ్రి ఒమ్రి ఒక కొండను కొన్నాడు 4 మణుగుల వెండికి. ఆ కొండ ఆ ప్రాంతం ఏంటంటే అది సమరయ్య అని ఫుట్నోట్లో ఇచ్చాడు. ఆ కొండ ఎవరిది అంటే షేమేరు అనేటువంటి ఒక రాజు దగ్గర కొన్నాడు. సరే మంచిదే కొనుక్కున్నాడు. ఆ కొండకి అక్కడ ఒక రాజనగర్ కట్టుకున్నాడు, రాజధాని చేసుకున్నాడు, అక్కడి నుంచి పాలన ప్రారంభించాడు, మంచిదే. కానీ ఆ పేరును బట్టి అక్కడ ఏమని రాయబడి ఉందో చూసారండి 24వ వచనంలో, షేమేరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోన్ అని పేరు పెట్టాడు. ఈ షోమ్రోన్ గతి చూడండి. వీళ్ళెవరు? ఇస్రాయేలీలు. వీళ్ళు దేవుని బట్టి ఆ పేరులోనే శరీర సంబంధమైనవి ఉన్నాయి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, యేసుప్రభు పేరు పెట్టుకోరు, క్రైస్తవ పేర్లు పెట్టుకోరు. సంపూర్ణంగా తల్లిదండ్రులకి గిఫ్ట్గా పిల్లలకి ఇవ్వాల్సిన మంచి భవిష్యత్తు ఏంటంటే బైబిల్ పేర్లు పెట్టుకోండి. ఏదో చిన్న చిన్న ఏ పేర్లు పెడతా ఉంటారు, 1, 2 అక్షరాలు. అవన్నీ చూస్తే అసలు దాని అర్థాలు కూడా బాగు. ప్రియులరా చూడండి, షోమ్రోనికి షేమేరు పేరు పెట్టాడు. సరే అదంతా చెప్పటం ఇప్పుడు వల్ల కాదు, కానీ దాని పరిస్థితి ఏంటి? దానిలో విగ్రహాలు నిలిపాడంటండి, దేవతా స్తంభాలు నిలిపినట్లుగా అక్కడ మన వాక్యం కూడా చూస్తాం ప్రియులారా. ఆ విగ్రహ సంబంధమైన కార్యక్రమాలను పెట్టారు, అదంతా లోక సంబంధంగా అయిపోయింది. ఇస్రాయేలి రాజు, ఇస్రాయేలు 2 భాగాలుగా చీలిపోయినప్పుడు 10 గోత్రాల వారికి ఒక రాజు ఇతను,
వీళ్ళకొక దేవుడు ఉన్నాడు, వీళ్ళకొక ఆరాధించే స్థలం ఉంది, యెరూషలేము ఉంది. కానీ షోమ్రోను ఎలా అయిపోయిందంటే విగ్రహారాధనకు గురైపోయింది. అసలు దేవుని ఆరాధన లేవు, ప్రార్థన లేవు. ఇక ఆ పట్టణములో, ఆ గ్రామములో, ఆ కుటుంబాల్లో ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మరి ఉపవాసాలు లేవు, మీటింగ్స్ లేవు, ఆరాధనకు వెళ్ళే అనుభవాలు లేవు. అది విగ్రహారాధనతో ఏదో ఒక దాన్ని గణపరుచుకునే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని గణపరచడం మరి నిలిచిపోయింది. కాబట్టి ఆ షోమ్రోను పరిస్థితి అంతా మీరు చూస్తే, ఎప్పుడు శత్రువు దాన్ని ముట్టడి వేస్తాడు, ఎప్పుడు దాని మీదకి శత్రువు యుద్ధానికి వస్తాడు. ఎలీషా ఉన్నంత కాలము బాగుందండి. ఏ దిక్కులో శత్రువు ఉన్నా, ఆ దిక్కులో శత్రువు ఉన్నాడు, వెళ్ళొద్దని ఇస్రాయేల్ రాజు చెప్పటం ఎలీషాలాగా నడిపించాడు. ఎలీషా తర్వాత కంప్లీట్గా అది లోక సంబంధం అయిపోయింది. చూసారండి, ఇంకొక మాట ఏంటంటే, రాజుల గ్రంథములో 17వ అధ్యాయం 24వ వచనం మీరు తర్వాత చదువుకోవాలి. దానిని శత్రు అషూరు రాజు బబులోను కూత అవ్వ అమాతు శఫర్వాయిము అను దేశములలో నుండి వారిని రప్పించి షోమ్రోను పట్టణములలో ఉంచాను గనుక షోమ్రోను దేశమును స్వతంత్రించుకునేను. దీనిలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, శరీరమును అన్యాచారమును, మీకు అన్యాచారం ఎందుకండి? మీకు దేవుడు పరిశుద్ధుడు, యేసయ్య రక్షకుడు, మంచి దేవుడు, ప్రేమ ఆయనలో చూస్తాం. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు మృత్యుం చేయడు, ఆయన నీ పట్ల తన యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడి నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమించాడు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని కనపరుస్తున్నావు, దేన్ని కనపరుస్తున్నావు, ఎవరిని చూసి నేర్చుకుంటావు? ఇశ్రాయేలీలు చూసారండి, ఆ సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును కోరుకున్నారు. ఆ సౌలు ఏమంత పాలన చేశాడు, దేవుని ఆరాధించు, యేసుక్రీస్తు నీకు రాజు కాడా, నీకు ఆయన అధిపతి కాదా, ఆయన నిన్ను రక్షించడా, నిన్ను పోషించడా, ఆయన నిన్ను కాపాడువాడు కాదా, ఆయన నీకు మంచి కాపరి కాడా? షోమ్రోను పరిస్థితి చూశారండి, ఆ రకరకాల అయినవన్నీ అన్యాచారం అంతా దానిలో పెట్టుకున్నారు. కానీ అక్కడ ఒక ఆరాధన లేదు, ఒక సేవకుడు లేడు, ఒక మీటింగ్ లేదు. చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు ఎందుకని అట్లా నశించిపోతాయి, శరపట్టబడతాయి. ఎప్పుడు శోధనే, ఎప్పుడు శరపట్టబడ, ఎప్పుడు శత్రుత్వమే, ఎప్పుడు విరోధమే, కుటుంబాల ఐక్యత ఉండదు, సంఘంలో సమాధానం ఉండదు. కారణమేంటి? అన్యాచారము కాదా? శరీరమును ఆస్వాదం చేసుకునటం కాదంటారా? పిల్లరా చూసారండి, ఒకసారి ఆలోచించేయండి, మనం ఎందుకని శరపట్టబడుతున్నాం, ఎందుకని తొలగిపోతున్నాం? ఆశీర్వాదం లేదు, పచ్చిక బయలుగా ఎందుకు నీవు ఉంటలేదంటే నువ్వు దేవునికి మహిమార్థంగా లేవు, ఆరాధించటం లేదు. కనుక చూడండి, ఇప్పుడు ఎన్నోసార్లు షోమ్రోను చుట్టూ శత్రువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు శత్రువులు లానుకొచ్చేశారు. ఏమండి, వాడ నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళలోనే నడుస్తుంది, కానీ నీళ్ళలో ఉన్న, సముద్రంలో ఉన్న నీళ్లు లోనకొచ్చినాయనుకో, వాడ మునిగిపోతుంది కదా. విమానం గాల్లోనే తిరుగుద్దండి, రోడ్ల మీద తిరగదు, అది గాల్లోనే వేగంగా ప్రయాణం చేస్తుంది. కానీ ఆ గాలి కానీ విమానంలోకి వెళ్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు లోకంలోనే ఉండాలి, లోకంలో ఉంటావు. లోకము నీ కుటుంబంలోనికి, లోకము నీ ఆత్మీయతలోనికి రాకూడదు. ఎలా ఆరాధిస్తావు మరి, ఎలా నడిపిస్తావు? దేవుడు నిన్ను ఎట్లా వాడుకుంటే నేను ఎలా దీవిస్తాడు? కాబట్టే ఆ షోమ్రోను పరిస్థితి అంత భయంకరం. అందుకొరకు దాని మీద ప్రవచనం కూడా ఉంది, తర్వాత చదువుకోండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో, ఆఖరి అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా, ఆఖరి అధ్యాయము, మరి హోషేయ గ్రంథంలో చూడండి, ఆ మాట నేను చదువుతాను. దేవుని యొక్క లేఖనంలో 13వ అధ్యాయము, హోషేయ 13:16 వచనం, షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేశాను గనుక అది శిక్ష నుందును. చూసారా ఎంత శిక్ష భరించిందండి. యెహూ లాంటి వ్యక్తిని దేవుడు లేపాడు, నిజమే. కాబట్టి అలాగే మరి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది, షోమ్రోను విగ్రహాలకి నిలయము. అందుకని దేవుడు కోపగించుకున్నాడు. విగ్రహాన్ని, లోకాచారాలను ఆస్వాదం చేసుకోకుండా, శరీరమును ఆస్వాదం చేసుకోకుండా ఆరాధించాలి. అలాగే రెండో మాట కూడా చదువుతున్నా చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక ఇందాక మనం చదివిన మాటలోనే, శరీరమును ఆస్వాదము చేసుకొనక ఆత్మను అనుసరించి అన్నాడు.
ఆత్మానుసారమైన ఆరాధన మనము చేయాలని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ ఆత్మానుసారమైన ఆరాధనలో ఏముందంటే ఆత్మ సంబంధమైన ఒక జయమండి. రెండో దినవృత్తాంత గ్రంథములో 13వ అధ్యాయము ఇక్కడ ఒక మంచి మాటను మనం చూస్తున్నాం. చూడండి, రెండవ దినవృత్తాంతములు మీరు చూసినట్టయితే 13వ అధ్యాయము ఒక మంచి మాట 18వ వచనంలో ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరు గాని. చూడండి ఒక మంచి మాట, యోదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువును బట్టి జయము పొందిరి. ప్రైజ్ ద లార్డ్. చూసారండి, యోదా వారు ఇందాక ఇశ్రాయేలు వారు శరీరాన్ని లోకాన్ని భౌతికమైన వాటిని ఆశ్రయించి వారికి గుడి లేదు, సన్నిధి లేదు, ఆరాధన లేదు, మరి షోమ్రోను పట్టణము శిక్షకు గురైందని. ఇప్పుడు యోదా వారు అలాంటి వారు కాదు. యోదాలో నుంచి దావీదు వచ్చాడు, యోదాలో నుంచి మంచి మంచి భక్తులు వచ్చారు, వారు దేవుణ్ణి ఆశ్రయించారు. ఇజ్గియా మంచి భక్తుడు, ఉజ్జియా మంచి భక్తుడు, యోవాసు చాలా దినాలు మంచి రాజ్యకం చేశాడు. ఇట్లా చాలామంది ప్రియులారా. దావీదు, ఇక దావీదుని గురించి చెప్పాలని అవసరం లేదు. చూసారండి, దావీదుని గురించి ఎన్ని మంచి మాటలు ఉన్నాయి. యోదావారిలో ఏముందంటే స్తుతించటం ఉంది. యోదావారిలో ఏముందంటే ఆరాధించటం ఉంది. వాళ్ళు ఆరాధించేవాళ్ళు యోదావారు. ఇందాక చెప్పుకున్నాం కదా, వారు 9 విధాలుగా ఆరాధిస్తారని. 13 అధ్యాయంలోనూ 12 వచనంలో ఏమని ఉందో చూడండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగాను, మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదు నట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకూడి చేసినను మీరు జయమందరు. యోధా వారు అంటున్నారు. యోధాలో ఒక చక్కని ఆరాధన ఉందండి. యోధా వారిలో ఆరాధన ఉంది. దేవుని ఆశ్రయిస్తారు వాళ్ళు. అది కావాలి మనకు. చూడండి ఒక మాటకి చెబుతున్నాను, దావీదు చాలా భక్తి గలవాడు. ఇప్పుడు వరకు కూడా యెరూషలేములో దావీదు సమాధి ఉంది. దాని మీద ఒక క్లాత్ ఉంటుందంటండి, ప్రతి సంవత్సరం మారుస్తారు. ఆ క్లాత్ మీద ఏమని ఉంటుందంటే, దావీదు సమాధి మీద నేను యెహోవాను నిత్యము సేవించేదను అనే మాట. ఎల్లుళ్ళందరూ చూసి వస్తారు. ఎందుకంటే అతను దావీదు దేవుని ఆశ్రయం చేసుకుంటాడు. ఒకసారి దావీదు ఇంట్లో కూడా సమస్య వచ్చింది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మరి 30వ వచనం. దావీదు ఒలివ చెట్లు ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలి నడుకుని వెళుచు అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ నుండిరి. అయితే 32వ వచనం, దేవుని ఆరాధించు స్థలము ఒకటి ఆ కొండ మీద ఉండేను అని రాయబడి ఉంది. దావీదు కుటుంబము కుంపటలా ఉంది. తన కుమారుడు తిరుగుబాటు చేసి యెరూషలేములో ప్రవేశించాడు. అంత సమస్యలో కూడా, అంత భయంకరమైన కీడులో కూడా నెమ్మది ఉండదండి. ఒక రాజుగారైనా, ఒక రాజు అయి ఉండి నెత్తి మీద ముసుకేసుకుని పాదరక్షలు చెప్పులు లేకుండా ఒలేవ కొండ ఎక్కుతూ ఆయన ఏడుస్తుంటే ఆయనతో ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, అతను ఆశ్రయించింది అక్కడ ఆరాధనా స్థలం ఉండేను. నీకు కూడా ఎన్ని శ్రమలో ఉండు, ఎంత దుఃఖములో ఉండు, నీకు కూడా ఆరాధనించే సమయము స్థలం ఉంది. ఎక్కాడండి, ఎంత గొప్ప విషయం. అయితే మనం చదువుకున్నటువంటి మాటలో ఆ ఆరాధనలో ఏముందంటే నీకు జయం ఉంది. నువ్వు ఆరాధించు, నీకు జయం ఉంటుంది. ఇశ్రాయేలీలో ఒక వారికి ఆరాధన లేదు, వాళ్ళు తగ్గించబడ్డారు. అయితే ఇశ్రాయేలీ యూదులు అనబడిన వారు చక్కటి ఆరాధన చేశారు. వారు ఆరాధన చేయగా వారు ఆరాధన శాస్త్రం బోరలతోనూ మరి సంగీతములతోనూ వారు దేవుణ్ణి ఆరాధించారండి. ఆరాధిస్తే జయం దేవుడిచ్చాడు. కొన్ని సందర్భాలు యుద్ధాలు కూడా చేయలే. ఆ 2వ దినవృత్తాంతం 20వ ఆ 24 వచ్చిన చూస్తున్నా. చూడండి, యోధా వారు అరణ్యం మందు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చినప్పుడు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. అంటే అర్థం చూసారా, వారు ఆరాధిస్తుంటే దాని ఆ పై వచనాలు కూడా 21, 22 తర్వాత చదువుకోండి. దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం, వారు ఆరాధిస్తే చాలు వీళ్ళు యుద్ధం చేయలే, జయం వచ్చింది. కాపరుల దుర్గము దగ్గరకు వచ్చినప్పుడు ప్రిలారా వాళ్ళు ఆరాధిస్తే శత్రువులందరూ శవములయ్యారు. మరి షోమ్రోనులు అట్లా జరిగిందా? శత్రువులు షోమ్రోన్లోనికి వచ్చేశారు. కానీ
ఇక్కడ కాపర్ల దుర్గం వీళ్ళేమి యుద్ధం చేయాలి, కత్తి పట్టుకోలేదు, ఈటి పట్టుకోలేదు, బుర్రలు పట్టుకున్నారు, చేతులు ఎత్తారు, ఆరాధించారు, ప్రభుని స్తుతించారు, దేవుని దేవునిగా కనపరిచారు. ఆయన దావీదు కుమారుడు, ఆయన జయమును అందినవాడు. కాబట్టి అక్కడికి వచ్చి చూడగా, చూడండి, ఇశ్రాయేలు యూదుల్లో అందరూ శవములై. ఎంత గొప్ప మాట అండి, శవములు అంటే నీకున్న సమస్య దానికి జీవం ఉండదు. మీరు దేని చేత తరం పడుతున్నారు అసలు దానికి జీవం ఉండదు. మీరు దేనికి భయపడుతున్నారు దానికి జీవం ఉండదు. ఎవరికి భయపడుతున్నారు, అప్పులకా లేకపోతే సమస్యలకా సిగ్గుపడుతున్నారా? మీరు దేనికి భయపడుతున్నారు, వణికిపోతున్నారు, అసలు ఆ శత్రువుకి జయం ఉండదు. జయముచ్చు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన జయము పొందినవాడు, వదింపబడిన గొర్రె పిల్ల, ఆయన జయం పొందినవాడు. శరీరధారి లోకానికి వచ్చి సమస్యలు సహించి అవమానాలు పొంది పరీక్షించబడి యేసుక్రీస్తు అండి నీ కొరకు మరణించాడు. మరణించడానికి భయపడలేదు. ఆయన జయమిచ్చు దేవుడు, జయనిచ్చు దేవుడు. కాబట్టి ప్రియులరా, మనం ఆరాధించుదాం, ఆయన ఆరాధించుదాం, ఘనపరచుదాం. చూడండి, ఆయన ఆరాధిస్తే నీకు జయముంది, ఆయన ఆరాధిస్తే నీకు ఘనత ఉంటుంది, ఆయన ఆరాధించు నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని దేవునిగా ఆరాధించండి. వస్తువులను ఆరాధించొద్దు, పరిస్థితులను మనుషులను ఆరాధించొద్దు. నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఏ శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక ప్రభును స్తుతించండి. అట్టి దీవెన మీకు దయచేయునుగాక, అట్టి ఆరాధన మీకు జరుగునుగాక, అట్టి విజయము మీకు దొరుకునుగాక, అట్టి కృప పాత్రుల వదురుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రతి ఒక్కరు వినుసున్న ప్రతివారు ఆరాధించి నిన్ను గణపరిచి గొప్ప దీవుని పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, వీక్షిస్తున్న ప్రతివాన్ని దీవించమని. నువ్వు ఆరాధనకు పాత్రుడువు, మరి మృత్యుం చేయడవు, ఆరాధనకు యోగ్యుడవు. నాకు రావాల్సిన మహిమని ఎవ్వరికి చందనవు నన్న దేవుడవు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమెన్.